మా ప్రదర్శనగా చెప్పాలి. మా కులపాయన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు, 2 రోజులు ప్రచారం చేస్తాడు, 5 రోజులు పడుకుంటాడు. ఎందుకైనా నీకు రాజకీయాలు నాకు అర్థం కాలేదు. జ్వరం వచ్చిందంట, జ్వరం వచ్చి పడుకుంటాడు, 2 రోజులు తిరగానే జ్వరం వచ్చింది, ఎండగొట్టింది, మళ్ళీ పడుకుంటాడు, హైదరాబాద్ వెళ్తాడు. ఎందుకు మీకు రాజకీయాలు చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఆయన అక్కడ లాక్ అయిపోయాడు, రాష్ట్రం అంతా తిరిగే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడికి తప్పదు కాబట్టి తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తిరిగి వచ్చి మా మీద విమర్శలు చేస్తాడు, ఇంకా చాలా విమర్శలు చేశాడు నా మీద. ఉర్దుల దగ్గరంట 100 రూపాయలు 200 కాజేశానంట, అట్లా 10 లక్షలు కాజేశానంట. నేను ఇరిగేషన్ మంత్రిని బాబు, వాటి కోసం కక్కుట్టి పడాల్సిన అవసరం నాకు ఉంటుందా చెప్పమని అడుగుతా ఉన్నా. నా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నేను ఎలా ఉంటాను. డబ్బుల కోసం కక్కుర్తి పడేటటువంటి నీచమైన మనస్తత్వం నాకు లేదు 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 అనే విషయం తెలుగుదేశం వారిని అడిగినా కూడా చెప్తారు. బ్రదర్, నారా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఆ ఒడ్డిన మహిళ దగ్గర 2,50,000 కాజేయడానికి ప్రయత్నం చేశానంట. చాలా సందర్భాల్లో చెప్పా, మళ్ళీ అదే రిపీట్. కింద ఎవడో కాగితం రాస్తాడు, చదువుతుంటాడు చంద్రబాబు. అది చంద్రబాబు గారు తెలియదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. కింద ఎవరో నా మీద కోపం ఉండడు, లెటర్ రాసిస్తే అది చదువుతూ ఉంటాడు. నేను అలా కక్కుర్తి పడేటటువంటి మనస్తత్వం కాదు నాది. నా మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేసిన ఆకాశం మీద ఉమ్మితే ఎవరి మీద పడుతుంది, నీ మీద పడుతుంది. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. నేను ఈ నియోజకవర్గంలో నన్ను చంద్రబాబు నాయుడు గారు బాగా కక్ష పెట్టాడు, మంచిదే, నాకేం ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేను అసెంబ్లీలో కూడా బ్రహ్మాండంగా మాట్లాడతానని, నా మాటకు ఆయన సమాధానం చెప్పలేడని, బయట ప్రెస్ మీట్లో కూడా నేను బాగా మాట్లాడతానని, దానికి సమాధానం కౌంటర్లు ఇవ్వలేరు కాబట్టి నన్ను ఏదో ఒక విధంగా శాసనసభకు రాకుండా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నంతో మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వస్తాదిని తీసుకొచ్చి నాకు ముందు పోటీ పెట్టారు. అనేక పార్టీలు మాడొచ్చినటువంటి వ్యక్తి, నిన్ను అడ్డగోలుగా తిట్టినటువంటి వ్యక్తి. తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నా, ఆయన అన్ని పార్టీలకు కన్నా లేశాడు, మీ పార్టీలో కూడా ఉంటాడు అనుకున్నారా? ఏమీ లేదు, తెలుగుదేశంలో అతను ఉండే ప్రశ్నే లేదు. ఓటమి పాలవగానే మళ్ళీ ఎక్కడో కూడా చెక్కేస్తాడు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నా మీద పోటీ పెట్టి నన్ను ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అనేకమైన గోబల్ ప్రచారాలు చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి అండతో నేను 3వ సారి పోటీ చేస్తున్నా. ఇక్కడ నా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనేటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నా నేను. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో నేను ఎక్కడ గణనీయమైన తప్పులు చేయలేదు కాబట్టి ప్రజలు నా పక్షాన ఉంటారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. మంచి మెజారిటీతో నేను గెలుస్తాననేటువంటి నమ్మకం కూడా నాకుంది. అనేకమైన ఆరోపణలు నా మీద చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ ఆరోపణలు దయచేసి నమ్మవద్దని, వాస్తవాలు మీ అందరికీ తెలుసని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నాకు క్యూసిక్లు లేదా టీఎంసీలు లేదా ప్రాజెక్టులు ఏదో క్విజ్ మాస్టర్లుగా నాకు క్విజ్ పెడతాడేమో నాకు అర్థం కాల. రమ్మంటున్న చర్చ కదా, నారా చంద్రబాబు నాయుడు కమాన్, ఎన్నికల్లోనే చర్చిద్దాం, పోలవరం ఎందుకు పూర్తి కాలేదు? అది నా తప్పిదమా, ఈ ప్రభుత్వ తప్పిదమా, లేక చంద్రబాబు నాయుడు గారు తప్పిదమా? తేల్చుకున్నాం రమ్మని అడుగుతా ఉన్నా. దిక్కుమాలినటువంటి పనులు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. భజన చేయించాడు, గుర్తుందా మీకు? పోలవరం 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 అని భజన చేయించాడు, గేట్లు పెట్టకుండా భజన చేయించాడు, స్పిల్వే కంప్లీట్ కాకుండా భజన చేయించాడు, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా భజన చేయించాడు, డైవర్ట్ కాకోకుండా నది డైవర్షన్ లేకుండా భజన చేయించాడు. కమాన్, దమ్ముంటే రా చర్చిస్తా. పోలవరం నీ అసమర్థత వల్ల, నీ ఆలోచన విధానం వల్ల, నీ డబ్బు కక్కుర్తి వల్ల, ఇప్పుడు మీ మోడీ గారు చెప్పినటువంటి ఏటీఎం గా నువ్వు ఓడకోవడానికి ప్రయత్నం చేసినందువల్లే పోలవరం దెబ్బతింది. దాన్ని బాగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఏ క్షణంలోనైనా నారా చంద్రబాబు నాయుడు గారితో సిద్ధంగా ఉన్నా, పోలవరం పూర్తి కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నిందితుడు నారా చంద్రబాబు నాయుడు అని మనవి చేస్తున్నా. అదేమంటే 13వ మాట అంటే రాంబాబుకు డ్యాన్స్ వేయటం వచ్చని. మీ పక్కన పవన్ కళ్యాణ్ వేయట్లేదు డ్యాన్సులు సినిమాల్లో డబ్బుల కోసం? నేను డబ్బుల కోసం డ్యాన్స్ చేస్తానా? పండుగ, భోగి పండుగ, భోగి పండుగలో నేను ఇవ్వాలే కాదే. ప్రతిసారి 3 సంవత్సరాల నుంచి భోగి మంట వేసి నా సోదరులతో సోదరీమణులతో నృత్యం చేస్తా, ఆనంద తాండవం చేస్తా.
దాన్ని పట్టుకుని రాంబాబు డ్యాన్స్ చేస్తాడు, రాంబాబు పండక్కి డ్యాన్స్ చేస్తాను తప్ప పొలిటికల్ గా డ్యాన్స్ చేసే స్వభావం నాకు లేదు. చంద్రబాబు నువ్వు పొలిటికల్ డ్యాన్సర్వి, కాసేపు మోడీతో డ్యాన్స్ చేస్తావు, కాసేపు సిపిఐ సిపిఎంతో డ్యాన్స్ చేస్తావు, కాసేపు పవన్ కళ్యాణ్తో డ్యాన్స్ చేస్తావు, అన్ని పార్టీలు మారుతూ డ్యాన్స్ చేసేటటువంటి ఒక డ్యాన్సర్వి, పొలిటికల్ డ్యాన్సర్వి నువ్వు చంద్రబాబు నాయుడునే అని మనవి చేస్తున్నా. నేను పండుగకు నా సోదరి సోదరిమణులతో డ్యాన్స్ వేసి ఆనందపడతాను తప్ప ఐ నెవర్ పొలిటికల్ డ్యాన్స్. పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ డ్యాన్స్ చేస్తాడు, కాసేపు పవన్ కళ్యాణ్తో చంద్రబాబుతో డ్యాన్స్ చేస్తాడు, కాసేపు మోడీతో డ్యాన్స్ చేస్తాడు, కాసేపు సింగిల్ గా డ్యాన్స్ చేస్తాడు, ఇటు అటు డ్యాన్స్ చేస్తాడు, ఇళ్ళందరి మధ్యన డ్యాన్స్ చేస్తాడు. ఈ రకంగా మీరు డ్యాన్స్ వేసేవాళ్ళు, నేను భోగికి మాత్రమే డ్యాన్స్ వేసేవాడిని. దాన్ని చూసి డ్యాన్స్ చేస్తాడు, మీ మంత్రి డ్యాన్స్ చేస్తాడు, అక్కడ మంత్రి అంటే ఏమిటో తెలుసా అంటున్నాడు. ఏ మంత్రి అంటే ఏంటో మాకు తెలియదు, చెప్పు. మీ అబ్బాయికి బాగా తెలిసేమో, నీకు మీ అబ్బాయికి. పోలవరం గురించి వాళ్ళని అడిగితే, వైసీపీ వాళ్ళని అడిగితే, వాళ్ళకి డ్యాన్స్ లేయడం తప్ప, డ్యాన్స్ కాంపిటీషన్ తప్ప పోలవరం గురించి మాట్లాడే సమర్థత సత్తా లేదు వాళ్ళకి. ఎందుకు ప్రత్యేకించి మన సీఎం రమేష్ గారిని, ఎందుకు నేను భారతీయ జనతా పార్టీని ప్రధానమంత్రి గారిని అభ్యర్థించి మరీ ఆంధ్రాకి తీసుకొచ్చామంటే, పోలవరం ప్రాజెక్టుకి ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలు లేకపోతే మనకి పోలవరం ప్రాజెక్ట్ అవ్వదు. అందుకని అలాగే, ఎందుకంటే చాలా అడ్డదిడ్డంగా చేశారు దాన్ని. ప్రతిదీ కూర్చొని పోలవరం ప్రాజెక్టు వచ్చిన 2 నెలల్లో పూర్తి చేస్తాం, ఇలాంటి అబద్ధాలు చెప్పలేం, కానీ బలంగా నిలబడతాం. సకాలంలో సాధ్యమైనంత తక్కువ కాలంలో దాన్ని పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకు ఈయన గెలుపు చాలా కీలకం ఇక్కడ. అలాగే స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతా ఉన్నారు. రమేష్ గారు కూడా ఒకసారి కేంద్ర ప్రభుత్వం పెద్దలందరికీ, జాతీయ నాయకులందరికీ తీసుకెళ్ళండి. ఇక్కడ మీరు మీ గుంతు నుంచి వస్తే మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి రేపొద్దున మీరు ఎంపీగా గెలిచి మన స్టీల్ ప్లాంట్ సమస్యని తీసుకొచ్చి ఇక్కడ సొంత గనులు కేటాయించండి, ఇక్కడి నుంచి దానికి సంబంధిత కృషి చేస్తాం అని మీరు ఒక బలమైన వాదన జాతీయ నాయకులకి వినిపించగలిగితే, పెద్దలందరికీ వినిపించగలిగితే, ఇంకా ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలతో కూడుకుంది. లేదంటే ప్రభుత్వ స్టీల్ రంగ శైలిలో కలిపేసేయండి, మన స్టీల్ ప్లాంట్ని కాపాడుకుందాం. ఇది కూడా జనసేన నిజంగా నా కోరిక. ఎందుకంటే నేను డీసీఏ సహకార సంఘాలు కానీ, మన తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీలు కానీ, మన ప్రభుత్వ రంగ సంస్థలు బాగుండాలని కోరుకునేవాడిని. నేను ఎందుకు కోరుకుంటానంటే, నాకు ప్రభుత్వం దగ్గర ఆస్తులు ఉండాలి. డిస్ఇన్వెస్ట్మెంట్ పేరు మీద నిజంగా కుదరకపోతే అమ్మేయడం వేరే దారి, కానీ నిజంగా స్టీల్ ప్లాంట్ ఆఫ్ మనకి స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలనేదే మా కూటమి తాలూకు లక్ష్యం, మనకి ముఖ్యం కోరిక కూడా. కానీ మీరందరూ వైజాగ్లో రోజున స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ముందు, కార్మిక సంఘాలందరి ముందు నేను మాట్లాడి మీ అందరూ నాతో పాటు కలిసి రండి, ఢిల్లీ తీసుకెళ్తాను, ప్రధానమంత్రి గారిని కలుద్దాం, హోంమంత్రి గారికి తెలియజేద్దామంటే చేతులెత్తండి. అందరిని అడిగితే ఒక్కరు చేతులెత్తలే. మీరు బాధపడుతున్నారు, ఉద్యోగులు బాధపడుతున్నారు, దీనికి సంఘాలు కూడా సమాయత్తం కావాలి. ఉట్టినే కేంద్ర ప్రభుత్వాన్ని తిడితే లాభం లేదు, ప్రధానమంత్రి గారిని తిడితే లాభం లేదు. ఆయన్ని బతిలాడుకుంటామో, బామాలుకుంటామో, 2 కాళ్ళ వేళ పడతామో. నేను నాకు ఒకటే ఉంది, కష్టమైన మన అలయన్స్ కూడా ఒప్పించగలిగాను. మీరందరూ బలంగా నిలబడితే, మన ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ అందరూ నిలబడితే స్టీల్ ప్లాంట్ని కాపాడుకుందాం. కాకపోతే నాకు, నేను ఒక్కడిని చేసేది కాదు, ఇది నేను ఒక్కడిని చేసేది కాదు.